హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాశ్రీనివాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చేపల పులుసు మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మాకు చూపిస్తున్నాను. నేను ఫస్ట్ చేపల్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం ధనియాలు, లవంగాలు ఒక 8 అలా వేసానండి. 2 యాలకులు, ప్లస్ చెక్క అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇన్ కేస్ లవంగాలు కాబట్టి ఎక్కువైనా చాలా బాగుంటుందండి. వేసేసుకొని మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా అన్ని పచ్చివే గ్రైండ్ చేసుకోవాలండి, బ్రూష్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కొంచెం అల్లం ఎల్లిపాయలు హాఫ్ హాఫ్ తీసుకుంటానండి. నేను దీంట్లోనే వేసి ఇది కూడా అందులోనే కలిపి మిక్స్ చేసేయాలి. వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. నేను ఒక 4 ఆనియన్స్ అలా వేసుకుంటున్నానండి. ఫస్ట్ కారం, నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తానండి. అది ఇంటి దగ్గర పట్టించిన కారం కాబట్టి 3 స్పూన్స్ ఖచ్చితంగా వేస్తాను. అంత కారం కూడా ఉండదండి మరి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ కొంచెం ఎక్కువ పసుపు వేస్తే కొంచెం హెల్త్ కూడా మంచిదండి. అలాగే ఇందులో చేసిన ఇందులో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, ధనియాలు, గరం మసాలా పేస్ట్ చేసిన మొత్తం ఇందులో యాడ్ చేయాలి. బాగా స్మాష్ చేయడానికి కలుపుకోవాలండి. అన్నిటికి పట్టేలాగా మనం కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకోవడం వల్ల అంటే చేపలు ఏంటంటే మనం కళాయిలో వేసిన తర్వాత తిప్పలేము కాబట్టి ముందే మనం చక్కగా నీట్గా కలిపేసుకుని వేసుకున్నాం అనుకోండి మళ్ళీ తిప్పే కూడా ఉండదు. చక్కగా అన్నిటికీ కరెక్ట్గా పడుతుంది. దీని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేదండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఇలాంటి చేపల గిన్నె అయితే చక్క ముక్కలన్నీ కరెక్ట్గా పడతాయండి. దీంట్లో మనం ఇలా అనుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వెలుగుకున్న ఏదైనా నీళ్ళు తీసుకొని అందరూ వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. ముక్క అనేది పడవకుండా వస్తుంది. దీంట్లో టేస్ట్ సరిపడిన ఆయిల్, చేపల పులుసు కొంచెం ఆయిల్ పడుతుందండి. అంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటాయి, చేపల స్మెల్ అనేది. ఇంకా అది నూనె వేడేటప్పుడు మనం చింతపండు ఇంత అంటే పులుపుకు తగ్గట్టు మనం వేసుకోవాలండి. మేమైతే ఇంత చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు నేను నాన పెడుతున్నాను. అంటే ఆ గంజిని తీసేస్తాను నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, నేను ఒక్కొక్క పీస్ వేస్తున్నాను. ఇలా మనం నీట్ గా వేసుకుంటే ఇంకా అనేది పక్కన వేయకుండా నీట్ గా అంటే ఒక దగ్గర వేయకుండా నిదానంగా వేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ చాసింగ్ లో
ఎలా ఉంది ఏంటి ఒకసారి మూతి చెక్ చేసుకున్నాయండి. దీన్ని ఒకసారి మళ్ళీ తప్పాలి కదా. అయితే తిప్పడం వల్ల అడుగు అంటకుండా అన్ని ముక్కలు కరెక్ట్గా కలుస్తాయండి. మనం గంట పెట్టకూడదు కదా చేపల పులుసులో. ఇలా చూసారా ఒకసారి ముక్క ఎలా అయిపోయిందో. ఇలా అంటే గట్టిపడిపోయింది ముక్క. ఇప్పుడు మనం ఇంత చింతపండు నానేసుకున్నాం కదండి, దాని గుజ్జు మళ్ళీ వేసుకున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ యాడ్ చేద్దాము. రుచికి సరిపడినంతండి. పులుపు కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. ఒకసారి తిప్పి పులుపు కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ అయిందా తక్కువైందా ఒకసారి చెక్ చేసుకోవాలి. దీన్ని ఇలా మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ హైలో పెట్టి తీసుకొని ఒక 15 మినిట్స్ అలా హైలో పెట్టుకొని పులుసు దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడే కొంచెం కొంచెం మరుగుతూ ఉందండి. ఇదేంటంటే కొంచెం ఇది దగ్గర పడేంత ఈ పులుసు అనేది కొంచెం గ్రేవీ కర్రీలో దగ్గర అయ్యేంత వరకు మనం హైలో పెట్టేసుకుంటామండి. దీంట్లో అన్ని సరిపోయాయి. మన స్టార్టింగ్ లో అన్ని దీనికి కావాల్సిన మొత్తం స్టార్టింగ్ వేసానంటే మళ్ళీ అవసరం లేదండి. జస్ట్ కొంచెం చింతపండు పులుసు చేసుకున్నాము. స్టార్టింగ్ లో అన్ని కలిపేస్తాము, లాస్ట్ కొంచెం చింతపండు చేసుకున్నాము. చేపల పులుసులో చాలా చాలా రకాలు ఉంటాయండి. మేము ఎక్కువ చేసుకునేది ఈ రకం బాగా చేసుకుంటాము. ప్లస్ మళ్ళీ ఆవకాయతో బాగా చేస్తానండి. ఆవకాయ ఏంటంటే ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోయింది, చూపిద్దామని నా దగ్గర లేదు. ఇంకొక 1 మంత్ అయితే ఎలాగో ఆవకాయ వస్తుంది కదా, దాంతో ఎలా చేయాలి చేపల పులుసు అనేది మీకు ఒకసారి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ పెట్టండి, నేను చేసి పెడతాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. బ్లాగ్స్ అని పెట్టండి, బ్లాగ్ డైలీ బ్లాగ్స్ కూడా తీస్తాను. నేను కొత్తగా స్టార్ట్ చేశాను, మా ఆయనతో 3-4 వీడియోస్ చేసి ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను ఎలాగో హౌస్ వైఫ్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా మార్నింగ్ టైంలో మొత్తం అయిపోతుంది. మా పిల్లలు 8 వెళ్తారు, 8 వరకు మొత్తం పనంతా కంప్లీట్ అయిపోతుంది. 8 తర్వాత పిల్లలు వచ్చేంత వరకు నేను ఖాళీగా ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మిమ్మల్ని మీరు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను. ఇలా వాటర్ లాగా కాకుండా గుజ్జుగా వచ్చేంత వరకు మనం దగ్గర పడేంత వరకు ఉంటుంది. మనం పోసుకున్న వాటర్ని బట్టి ఉంటుందండి. మనం ఎక్కువ వాటర్ పోసుకున్నాక ఎక్కువసేపు ఉడికిస్తాము. అది మనం ఏంటంటే మన దగ్గర అయ్యేంత వరకు మనం గ్రేవీగా ఉంచుకోవాలి. కొంతమంది వాటర్ తక్కువగా పోసుకున్న వాళ్ళు వాళ్ళకి ఒక 10-15 మినిట్స్ అయిపోతుంది. నేను కొంచెం ఇలా కొంచెం పులుపు కొంచెం ఎక్కువ పడింది, అందువల్ల కొంచెం వాటర్ వేసాను. ఇది దగ్గరికి ఎలా అవ్వాలి అంటే నాకు మినిమం ఒక 25 మినిట్స్ పడుతుంది. ఇలా మూత తీసి పెట్టడం వల్ల ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయితే తొందరగా దగ్గర పడుతుందండి కొంచెం. అందుకే నేను మూత తీస్తాను. మీతో మాట్లాడడం రైస్ కూడా అయిపోయింది. అంటే పిల్లల వరకు మార్నింగ్ వంట చేస్తాను, పిల్లల వరకు రైస్ పెట్టేస్తాను. మళ్ళీ మధ్యాహ్నానికి మాకు మా హస్బెండ్కి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాము. కర్రీస్ అనేవి మార్నింగే చేస్తాను. ఎప్పుడైనా నాన్ వెజ్ అవి ఉంటేనే క్యారేజ్లో పంపించలేం కదా, అందుకనే నేను మళ్ళీ ఇప్పుడు చేశాను. ఫిష్ తీసుకొచ్చారు, నా వీడియో చూస్తారని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉందని. చూసారా పులుసు అంతా ఎవాపరేట్ అయిపోయింది. గ్రేవీ వచ్చింది కదా, మాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైనా
పడత అంతా అయిపోయింది కదా ఒక్కసారి పోయి అనేది ఉంటుంది. మనం బతికిచ్చామంటే అలా అయిపోతుంది. రైస్ పెట్టుకుంటాను, కర్రీ వండుతాను, టిఫిన్ చేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, వేరే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయగలరు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ కొట్టండి, కమెంట్ ఇవ్వండి.